హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్. ఈరోజు కూడా ఇంకో యూజ్ఫుల్ వీడియో మీ అందరి కోసం. ఇప్పుడు మనం సనత్ నగర్లో ఉన్నటువంటి ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాము. ఇది ఆగ్రోమెక్ హోటల్ మార్ట్. ఇది ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ వాళ్ళది హోమ్ అప్లయన్సెస్, అలాగే స్టీల్ ఫ్యాక్టరీ అండ్ హోటల్ మార్ట్ కూడా ఉంది వీళ్ళకి. చిన్న హోటల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి కూడా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇది ఉంది, ఇది లేదు అనకుండా ప్రతీది ఉంటుంది. అసలు ఈ వీడియో అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా చేసే వీడియోస్కి ఈ వీడియో కొంచెం డిఫరెంట్. ఇంత పెద్ద పెద్ద ఐటమ్స్, ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ నేను చూడడం కూడా ఫస్ట్ టైం. నేను చాలాసార్లు స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళాను, కానీ ఎప్పుడు హోటల్ మార్ట్కి వెళ్ళలేదు. హోటల్ మార్ట్ స్కిప్ చేసేదాన్ని. మనకి ఎందుకులే హోటల్ రిలేటెడ్ ఐటమ్స్ అని చెప్పి ఎప్పుడు ఈ స్టోర్కి వెళ్లకుండా హోమ్ అప్లయన్సెస్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ రెండు మాత్రమే చూసుకొని వెళ్ళేదాన్ని. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ స్టోర్. అండ్ ఇక్కడ మీరు చూసేవి మట్టి పాత్రలు కాదు, మట్టి పాత్రలాగా కనిపించే మట్టి పాత్రలు ఇవి. మనకి హోటల్స్లో రియల్ మట్టి పాత్రలు పెట్టామనుకోండి కొంచెం వాళ్ళకి హ్యాండిల్ చేయడం అంతా కష్టంగా ఉంటుంది కదా, ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇబ్బంది అయిపోతుంది. అంటే రియల్ మట్టి పాత్రలు పెడితే ఇవి చూసారా మట్టిలాగా ఉన్నాయి, కానీ మట్టి కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ఇంకా వాళ్ళకి మెయిన్ ఇదే కదా, యూసేజ్ ఎక్కువగా ఉంటుంది, లైఫ్ టైం ఎక్కువగా ఉండాలి. మనం కూడా హోటల్కి వెళ్ళినప్పుడు మనకి ఇలా మట్టి పాత్రలో సర్వ్ చేశారనుకోండి, మనం ఇది మట్టి పాత్ర కాదా అని చూడము, జస్ట్ ఆ లుక్కుకే పడిపోతాం, మట్టి పాత్ర అనే అనుకుంటాం మనం. కానీ కాదు, చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబులే. అంటే ఈ క్వాలిటీకి ఇదే, ఈ కాస్ట్ అయితే రీజనబులే. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్, బుజ్జి బుజ్జివి ఎన్ని ఉన్నాయో. అండ్ ఇంకొకటి, మనం హోటల్కి సంబంధించిన స్టోర్ అనగానే బల్క్లో తీసుకోవాలేమో, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలేమో అన్న థాట్ వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్ నేను ఈ స్టోర్కి వెళ్ళకపోవడానికి రీజన్ అదే. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళలేదని చెప్పాను కదా, హోటల్ మార్ట్ అనగానే మనకి ఇంకా అదే ఐడియా ఉంటుంది కదా, ఇక్కడ బల్క్లో తీసుకోవాలేమో అనుకుంటాం. కానీ కాదు, మీరు సింగిల్ పీస్ జస్ట్ 5 రూపీస్, 10 రూపీస్ ఐటెం తీసుకున్నా కూడా మీరు బిల్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈ విధంగా మనం షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లైన్ అంతా కూడా సర్వింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసే సెక్షన్ అంతా కూడా సర్వింగ్కి సంబంధించింది. ఇప్పుడు మనం మట్టి పాత్ర లాంటి పాత్రలు చూసాం కదా, ఆ సెక్షన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇది అంటే ఒక ఐటెంకి సంబంధించి దాంట్లోనే ఎన్నో రకాలు అసలు. అంటే లో బడ్జెట్లో, హై బడ్జెట్లో, అంటే ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో మనకి, అంటే హై కాస్ట్ లో కాస్ట్ మన హోటల్ బడ్జెట్ని బట్టి మనం ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ఇంకా అది మన ఇష్టం. అరే ఈ షాప్లో మనకు కావాల్సిన ఐటమ్స్ లేవే, మనకు కావాల్సిన బడ్జెట్లో లేవే అనే థాట్ కూడా రాదు. ఇది కాకపోతే ఇంకోటి అని ఇక్కడే తీసేసుకుంటాం. వెళ్తే మాత్రం అందులో మినిమం 2-3 అవర్స్ అయినా ఖచ్చితంగా స్పెండ్ చేస్తాం. నేనైతే 2.5 అవర్స్ స్పెండ్ చేశాను అండ్ వీడియో కూడా 1.5 అవర్ తీశాను. అంతసేపు పెడితే మీరు ఇంకా చూడరని కొంచెం కంప్రెస్ చేసి 40 మినిట్స్ చేశాను. చాలా కష్టంగా 40 మినిట్స్కి తీసుకొచ్చాను. బట్ త్రూ అవుట్ ద వీడియో అయితే మీకు అస్సలు బోర్ కొట్టదు, ఎంజాయ్ చేస్తూనే చూస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసేవి ఇవి లస్సీలు లాంటివి సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి, మడ్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి బిర్యానీ సర్వింగ్ బౌల్స్, గ్రే కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి, బ్లాక్లో ఉన్నాయి. అసలు కొన్ని కొన్ని కలర్స్ అయితే మనకు బయట దొరకవలాంటివి, అంటే రేర్ కలర్స్ అన్నమాట అవి. చూపిస్తాను అవి కూడా. అసలు ఇక్కడ చూస్తూ ఉంటే ప్రతీదీ కొత్తగానే అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ మీరు చూసేవి ఇవి సర్వింగ్కి, మనకి మంచూరియా కానీ లేదంటే నూడిల్స్ కానీ ఇంకేదైనా పనీర్ టిక్కా అలాంటివి సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి. ఇది ఫిష్ షేప్లో ఉంది కదా, డిఫరెంట్గా. కొన్ని ఐటమ్స్ ఇలా షేప్లెస్గా ఉంటాయి కదా, మనం పెద్ద పెద్ద హోటల్స్ వెళ్ళినప్పుడు చాలా వరకు ఇలా షేప్లెస్ ప్లేట్స్లోనే పెడుతూ ఉంటారు. అవి చూడ్డానికి ఇలా అనిపిస్తాయి, కానీ వాటిలో సర్వ్ చేస్తే మాత్రం సూపర్గా కనిపిస్తాయి. ఇంకా కిచెన్ ఛానల్, అంటే మన కుకింగ్ ఛానల్స్ ఎవరైనా ఉంటే సర్వింగ్కి ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు ఇలా సర్వింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్గా సర్వ్ చేస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళేమో సర్వింగ్ కన్నా కూడా వంట బాగుండాలి అని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అది డిఫరెన్స్ వాళ్ళకి మనకి. నేను కొన్ని కుకింగ్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను నార్త్ వాళ్ళవి, వాళ్ళేమో సర్వ్ చేసేప్పుడు చాలా నీట్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేట్స్లో చేస్తూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్, అసలు వీళ్ళకి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయా అనుకునేదాన్ని నేను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇలాంటి స్టోర్ వాళ్ళ దగ్గర కూడా ఉండి ఉంటుంది, అన్నీ తీసుకొచ్చుకొని హ్యాపీగా సర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇంక ఇక్కడ మీరు కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. అంటే మన హోటల్లో ఈ కలర్లో ఉండాలి ఐటమ్స్ అన్నీ అలా అనుకుంటాం కదా, బ్లాక్ అండ్ వైట్ లేదంటే రెడ్ అండ్ బ్లాక్ ఇలా అనుకుంటూ ఉంటాం కదా, ఏది కావాలంటే అది.
అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది బ్లాక్లో ఉంది. ఇలా 3 బౌల్స్ విత్ స్పూన్ సెట్తో ఉంది కదా, దీంట్లో చట్నీస్ లాంటివి సర్వ్ చేసి పెడుతూ ఉంటారు. మనం హోటల్కి వెళ్ళి కూర్చున్నప్పుడు మన ముందు ఇవి రెడీగా ఉంటాయన్నమాట. అండ్ ఇదొక డిఫరెంట్ సర్వింగ్ ప్లేట్. ఇది సర్వింగ్ ప్లేట్లో లీఫ్ లాగా ఉంది, ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. ఇప్పుడు మనం చూసేది బ్లాక్, జస్ట్ 195 రూపీసే ఉంది అదైతే. అండ్ ఇది రౌండ్, ఇవి నా దగ్గర ఉన్నాయి వైట్వి. అంటే నా దగ్గర పింక్ అండ్ గ్రీన్ ఎల్లో ఉన్నాయి, ఇవి ఈ స్క్వేర్ షేప్లో ఉన్నవి. అండ్ ఇక్కడ మీరు చూసేది అయితే స్టోన్ లాగా ఉంది కదా, కానీ ఇది స్టోన్ కాదు, స్టోన్ లాగా కనిపించేటువంటి స్టోన్ ఇది. 250 రూపీస్ ఉంది. అండ్ ఇది కూడా మనకి మార్బుల్ లాగా టైల్స్ లాగా కూడా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ప్లాస్టిక్వే. సో దట్ మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది, ఇలా అయితే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ షాప్లో వీడియో తీసేప్పుడైతే నేను ఎక్కడైతే ఎక్కువసేపు స్పెండ్ చేశానో అక్కడే వీడియోస్ తీశాను, షాప్ అంతా కవర్ చేశాను, కానీ నేను మాత్రం ఎక్కువసేపు ఈ సర్వింగ్ సెక్షన్లోనే ఉండిపోయాను. ఇన్ని వెరైటీ ఐటమ్స్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎంజాయ్ చేస్తూ వీడియో తీశాను అసలు చెప్పాలంటే. ఇంతకుముందు ఇలాంటి సర్వింగ్ ప్లేట్ మీకు బ్లాక్ది చూపించాను కదా, అందులోనే వైట్ కూడా అవైలబుల్గా ఉంది. ఇలా సాస్ ప్యాన్స్ ఇలా ఎన్ని ఉన్నాయో, అసలు ప్రతీది ఒక డిఫరెంట్గానే అనిపిస్తూ ఉంటుంది. ఏది చూసినా అరే ఇది బాగుంది అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. దేనికది సపరేట్గా యునిక్గా ఉన్నాయి అన్నీ కూడా. నాకైతే ఇక్కడ చాలా ఐటమ్స్ నచ్చాయి, అన్నీ సెలెక్ట్ చేసుకొని కూడా పెట్టుకున్నాను ఏమేమి తీసుకోవాలి అనేది. కానీ ఎప్పుడు తీసుకుంటానంటే, నేను మన కిచెన్ ఛానల్ నేను అనుకున్నంత రీచ్ అవ్వలేదు ఇంకా, అది నేను అనుకున్న ప్లేస్కి రీచ్ అయిన తర్వాత కంపల్సరీగా ఇక్కడికి వెళ్ళి డిఫరెంట్ ఐటమ్స్ ఆ హ్యాపీనెస్లో కొనుక్కుంటాను. ఇప్పుడు నాకు అసలు ఇన్వెస్ట్ చేయాలని లేదు కుకింగ్ ఛానల్ పైన చెప్పాలంటే, అందుకే తీసుకోలేదు. లేదంటే ఇంత దూరం వెళ్ళి ఇన్ని షూట్ చేసి తీసుకోకుండా అస్సలు రాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు చిన్న హోటల్ పెట్టాలనుకున్న ఐటమ్స్ ఉన్నాయి, పెద్ద హోటల్ పెట్టాలనుకున్న ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి, ఈవెన్ చిన్న కర్రీ పాయింట్ పెట్టాలనుకున్నా కూడా మీకు ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. అలాగే బార్ షాప్ పెట్టాలనుకున్నా కూడా ఆ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బార్ సెటప్ కూడా ఒకటి వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారు, ఆ సెటప్ కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇవన్నీ సర్వింగ్ ప్లేట్స్ చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ 15-16 మినిట్స్ వరకు కూడా ఈ సర్వింగ్ సెక్షన్కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. చాలామంది ఎక్కువగా సర్వింగ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా అవి చూపించాను. ఆ తర్వాత చూపించబోయేవన్నీ కూడా ఇంకా కుకింగ్ సెక్షన్కి సంబంధించినవి, వంటగదుల్లో యూజ్ చేసేవి, పెద్ద పెద్ద గిన్నెలు గరిటెలు అన్నీ కూడా ఇంకా పెద్ద ఐటమ్సే, ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయడానికి అలాగే తక్కువ క్వాంటిటీ కుక్ చేయడానికి కూడా ఉన్నాయి. మనకి 5 కేజెస్ దగ్గర నుంచి 2 క్వింటాల్స్ 1 క్వింటా కుక్ చేసే గిన్నెలు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, అసలు ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అదే ఒక 1 క్వింటా రైస్ కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టేంత పెద్ద ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి పైన. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, అసలు అవి చూసైతే నిజంగా షాక్ అయిపోయాను. చూపిస్తాను అవి కూడా, వెయిట్ చేయండి. అవి పైన సెక్షన్లో ఉంటాయి, అంటే పైన ఫ్లోర్లో ఉంటాయి. కింద అన్నీ కూడా ఈ సర్వింగ్కి సంబంధించినవి అండ్ మిషనరీస్ ఉంటాయి. అంటే మనకి బేకరీస్లో యూజ్ చేసే పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్, హోటల్స్లో యూజ్ చేసే ఫ్రిడ్జెస్ అండ్ మిక్సర్స్, గ్రైండర్స్ అండ్ వాటర్ స్టోరేజ్ కంటైనర్స్, ఇలా చాలా అసలు డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కింద ఉంటాయి. అండ్ అలాగే మనకి హోటల్లో యూజ్ చేసే యూనిఫామ్స్ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. ఇంకా పైన అన్నీ కూడా పెద్ద పెద్ద ప్యాన్స్, బిర్యానీ హండీస్, ప్రెషర్ కుక్కర్స్, మిల్క్ ప్యాన్స్ ఇలా చాలా ఉంటాయి. అండ్ పానీపూరి చేసే ప్యాన్ ఉంటుంది కదా, అలాంటివి పెద్ద పెద్ద హండీస్ ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా పైన ఫ్లోర్లో ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం సర్వింగ్ సెక్షన్లోనే ఉన్నాం కదా, ఇంకా ఇక్కడ మీరు చూసే బౌల్స్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. పైన వుడెన్ ఫినిషింగ్ ఉంది వీటికి, కానీ ప్లాస్టిక్ ఏదంతా కూడా. దాంట్లోనే చిన్ని బౌల్స్ అలాగే కొంచెం పెద్ద బౌల్స్ కూడా ఉన్నాయి. ఇవి 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది వీటిది. ఇందులోనే ఇంకా చిన్న సైజ్ కూడా అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ బిర్యానీ హండీస్లోనే ఇలా వైట్వి చాలా బాగుంటాయి, వైట్ పార్ట్స్లో ఏది సర్వ్ చేసినా కూడా. మనం తినే ప్లేట్ కూడా వైట్ ప్లేట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ వైట్ దాంట్లోనే ఇలా స్క్వేర్ బిర్యానీ హండీ ఉంది, అలాగే రౌండ్ కూడా ఉంది, బ్లాక్ అండ్ వైట్ ఉంది. మన హోటల్ థీమ్ వచ్చేసి మనం బ్లాక్ అండ్ వైట్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆ వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్కి సంబంధించినవి అయితే ప్రతీది ఉంది ఇక్కడ. ఒకవేళ కలర్ ఇంకా వేరే ఏదైనా అనుకొని వస్తే మాత్రం కొంచెం తక్కువ దొరకవచ్చు, కానీ మనం ఒకవేళ థీమ్ బ్లాక్ అండ్ వైట్ పెట్టుకుంటే మాత్రం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ దొరుకుతాయి మనకి.
ఇప్పుడు మనం వైట్ బౌల్స్ అన్ని చూసాం కదా, ఇది కొంచెం మనకి మార్బుల్ ఫినిషింగ్ ఉంటుంది, మార్బుల్ లాగా అనిపిస్తుంది చూడడానికి. కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ ఉంది, రీజనబుల్ ఇంకా అది కూడా. ఇది వచ్చేసి 92 రూపీస్ ఉంది. మనం ఇందులో చట్నీస్, సాసెస్, మైనీస్, కెచప్, ఆనియన్స్ లాంటివి సర్వ్ చేయొచ్చు. చాలా బాగున్నాయి కదా అన్నీ కూడా. అండ్ ఇక్కడ మీరు చూసేది అయితే కుక్ చేయడానికి కాదు, ఇది కూడా సర్వ్ చేయడానికే. ఎక్కువగా మనకి నూడిల్స్ లాంటివి సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. 170 రూపీస్ ఉంది ఇది. టిక్కాస్ అంటే మనకి ఏమైనా ప్యాటీస్ లాంటివి సర్వ్ చేయడానికి అండ్ టిక్కాస్ సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసేవి ఇవి మనకి ఉలవచారు, మామూలుగా పప్పుచారు, సాంబార్ లాంటివి సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. వెరైటీగా ఉన్నాయి కదా. నాకు ఈ బకెట్స్ సెక్షన్ అయితే బాగా నచ్చింది. ఈ బకెట్స్లో మనకి కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, అండ్ ఇంకా గ్రీన్, ఎల్లో, పింక్ వాటిపైన డాట్స్ అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఆ బకెట్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం వైట్ పాట్స్ అన్నీ చూసాం కదా, సేమ్ అలాంటివే మనకు బ్లాక్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు చెప్పాను కదా బ్లాక్ అండ్ వైట్ ఎక్కువగా ఉన్నాయని. అండ్ ఇంకొకటి, కొంచెం కాస్ట్ ఎక్కువగా తక్కువగా మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఎక్కువగా అనిపించినా కూడా ఆ క్వాలిటీ అలా ఉంది కాబట్టే ఆ మాత్రం కాస్ట్ ఉంది. అంటే మీరు జస్ట్ ఇక్కడ విజువల్ చూస్తూ ఉన్నారు, దాని వెయిట్ అనేది మీకు తెలియదు, తీసే మాకే తెలుస్తూ ఉంది కాబట్టి. వెయిట్ చాలా ఉన్నాయి, వెయిట్ ఎక్కువగా క్వాలిటీ ఎక్కువగా ఉన్నదానికి దానికి తగ్గట్టే రేటు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను తీసే వీడియో మాత్రం ఎలాంటి ప్రమోషనల్ వీడియో మాత్రం కాదు, జస్ట్ నేను వెళ్ళాను కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అంతేగాని ఎలాంటి ప్రమోషన్ నేను చేయట్లేదు. ఈ షాప్ని కానీ ఈ ప్రోడక్ట్స్ని కానీ దేన్ని నేను ప్రమోషన్ మాత్రం చేయట్లేదు, అండ్ మిమ్మల్ని తీసుకోమని ఫోర్స్ కూడా చేయట్లేదు. జస్ట్ ఇవి ఉన్నాయి అని చూపిస్తున్నాను, మీకు నచ్చితే మీరు వెళ్ళి చూసాక మీకు నచ్చితేనే తీసుకోండి. అండ్ ఇది ఒక డిఫరెంట్ షేప్ సర్వింగ్ ప్లేట్ ఇది. అండ్ ఇక్కడ మీరు కలర్స్ చూస్తే చాలా అన్ని డీసెంట్ కలర్సే ఉన్నాయి మనకి సర్వింగ్కి సంబంధించినవి. అండ్ ఇంకొన్ని అయితే మనకి చేపలు ఉంటాయి కదా, అంటే దేంతో అంటే తాటి ఆకులతో అల్లితే ఎలా ఉంటుందో అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే ట్రెడిషనల్ కుక్వేర్కి సంబంధించినవి, అలాగే మోడర్న్ కుక్వేర్కి సంబంధించినవి, ట్రెడిషనల్ సర్వింగ్కి సంబంధించినవి, మోడర్న్ సర్వింగ్కి సంబంధించినవి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇక్కడ. సో ఒక అల్ట్రా మోడర్న్ రెస్టారెంట్, అల్ట్రా మోడర్న్ కిచెన్ కోసం సంబంధించింది ఇది. ఇది టైల్స్ లాగా ఉన్నాయి కదా, కానీ ఇవి సర్వింగ్ ప్లేట్సే. దీని కాస్ట్ వచ్చేసి 200 or 250 రూపీస్ ఉందనుకుంటా. బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి అది కూడా. అండ్ ఆ పక్క నుంచి ఇలా వచ్చేస్తే మీకు ఓవరాల్గా ఉన్న ఐటమ్స్ అన్నీ ఇలా డిస్ప్లేకి పెట్టారు. మొత్తం తిరిగి చూసుకునే ఓపిక లేని వాళ్ళు ఇలా టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ అన్నీ చూసుకొని ఏదైతే నచ్చితే అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసేవి మీకు కనిపిస్తున్నాయి చూసారా, ఇవి బఫేలో మనకి డిస్ప్లే చేస్తూ ఉంటారు కదా, ఫ్రూట్స్, డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని కట్ చేసి డిస్ప్లే చేస్తారు కదా, అది ఇలా ఈఫిల్ టవర్ లాగా ఉంది, మామూలుగా చిన్న స్టాండ్ లాగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నా వీటి వెనకాల ఉన్నాయి చూసారా, చాలా బాగున్నాయి అవి కూడా. క్రియేటివ్గా సర్వ్ చేయొచ్చు, ఎక్కువగా మనకి బఫేలో యూజ్ చేస్తూ ఉంటారు ఇలాంటివి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి గ్లాస్ సెట్స్, మనకి 6 కాదు 12, 24 ఇలా ఎన్ని గ్లాసెస్ సెట్స్ కావాలంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ డిస్ప్లేకి ఉన్నాయి కదా, ఇవి చూసి మనం ఆర్డర్ చేస్తే మనకి ఎంత క్వాంటిటీలో కావాలి అంటే అంత తెప్పిస్తారు వీళ్ళు ఆర్డర్ చేస్తే. అంటే మనం కొన్ని కొన్ని హండ్రెడ్స్లో, థౌజండ్స్లో కూడా ఆర్డర్ చేయొచ్చు, ఎన్ని అంటే అని తెప్పిస్తారు. డిస్ప్లేకి ఇలా ఉన్నాయి ఇవి, మనకి రెస్టారెంట్కి అలాగే బార్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, కింద షార్ట్స్కి సంబంధించినవి, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ ఈ షాప్లో మీరు ఏది కూడా ఇన్ని ఐటమ్స్ కంపల్సరీగా తీసుకోవాలి అని ఏమి ఉండదు. మీకు సింగిల్ ఐటమ్ నచ్చింది అనుకోండి, ఒక 5 రూపీస్ది, అది కూడా హ్యాపీగా బిల్ చేసుకొని వెళ్ళొచ్చు. నేను ఈ షాప్లోకి రాకపోవడానికి కారణం కూడా అదే, అంటే అలా ఇవ్వరేమో అనుకొని రాలేదు నేను. ఇక్కడ ఈ గ్లాసెస్ చూసారా, వైన్ గ్లాసెస్ భలే ఉన్నాయి కదా, అసలు బాయ్స్కి బాగా నచ్చుతాయి ఇవన్నీ కూడా. వైన్లో, వైన్ గ్లాసెస్లోనే డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసెస్, పైన సెక్షన్ అంతా కూడా అదే ఉంది. ఇంకా ఈ గ్లాసెస్ సెక్షన్ పక్కనే మనకి ఈ సర్వింగ్ సెక్షన్ ఉంటుంది. మనం ఇంతవరకు కూడా సర్వింగ్ ప్లేట్ సెక్షన్ మాత్రమే చూసాం కదా, ఇంక ఇప్పటి నుంచి సర్వింగ్ బౌల్స్ ఇవి. మనకి బఫేలో, హోటల్స్లో ఇలా సర్వ్ చేసి పెడుతూ ఉంటారు కదా, కర్రీస్, సలాడ్స్, సూప్స్ అన్నీ కూడా సర్వ్ చేసే స్టీల్ ఐటమ్స్ ఇక్కడ మీరు చూసేవి. ఇక్కడ వీళ్ళ దగ్గర స్టీల్వి ఉన్నాయి అండ్ కాపర్వి కూడా ఉన్నాయి. ఇవి ఒక మోడల్, ఇవి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఇందులో ఉన్నాయి అసలు. ఇంకా మనకి ఒకవేళ ఈ సర్వింగ్ వే కలర్స్లో కావాలి అంటే ఈ విధంగా ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి కీరా, క్యారెట్ లాంటివి సర్వ్ చేసే బౌల్ అది. ఇవి వచ్చేసి సూప్స్కి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. మీ హోటల్ థీమ్ ఒకవేళ మీరు బ్లాక్ అండ్ వైట్ పెట్టుకున్నారనుకోండి, సారీ బ్లాక్ అండ్ రెడ్ థీమ్ పెట్టుకున్నారనుకోండి, సర్వింగ్ బౌల్స్ కూడా ఇలాగ బ్లాక్ అండ్ రెడ్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది.
అండ్ ఇది ఇంకా హాట్ ప్యాన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. కింద మనకి కింద నుంచి హీట్ వస్తుంది, ఇది కింద స్టవ్ లాగా ఉంది. మరి కింద గ్యాస్ కనెక్ట్ చేస్తారా, మరి పవర్తో ఉందో చూడలేదు నేను, కానీ మనకి ఇందులో సర్వ్ చేస్తే అయితే హీట్ కూడా ఉంటుంది. మాడిపోకుండా, ఐటెం మాడిపోకుండా లోపల ఇంకొక బౌల్ వచ్చి బయట నుంచి ఇలా కాపరు అలాగే స్టీల్ అండ్ బ్రాస్తో పైనుంచి ఇంకొక బౌల్ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చి బ్రాస్, ఇది బ్రాస్ పైన ఇలా ఉంది. ఇది చపాతీస్ మనకి పుల్కాలు లాంటివి పెట్టుకోవడానికి పైన ట్రాన్స్పరెంట్ గ్లాస్ కూడా ఉంది. అండ్ ఎక్కువగా మనం చిన్న చిన్న హోటల్స్లో చిన్న చిన్న రెస్టారెంట్లో చూసేవి ఇలాంటివే స్క్వేర్ బాక్సెస్ లాగా ఉంటాయి కదా, సర్వ్ చేసేవి కర్రీస్ ఎక్కువగా ఇందులోనే సర్వ్ చేస్తూ ఉంటారు. చాలా వెరైటీస్, అసలు ఏది చూపించాలన్నా ప్రతిదీ ఒక అద్భుతంలాగే ఉంది. ఎప్పుడు మనం చూడం కదా ఇలాంటివి, మ్యాక్సిమం మనం ఏదైనా షాప్స్కి వెళ్తే ఎక్కువగా మనకి ఇంట్లోకి కావాల్సినవే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా మనకి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్సే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పర్టికులర్గా కొన్ని షాప్స్లో మాత్రమే మనకి హోటల్కి సంబంధించినవి కనిపిస్తూ ఉంటాయి. సో అందులో ఇదొకటి బెస్ట్ షాప్ అనే చెప్పాలి. స్టీల్ ఫ్యాక్టరీలో ఇదనే కాదు, ఏదైనా కూడా మంచి క్వాలిటీనే ఉంటుంది. స్టీలు, ప్లాస్టిక్, గ్లాస్వేర్ ఏదైనా కూడా బెస్ట్ క్వాలిటీనే వీళ్ళు సేల్ చేస్తారు. సో చాలామందికి, హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే చాలామందికి తెలుసు. అందులో ఇదొకటి కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం క్యాప్ ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా లిడ్ ఇలా కిందకు వచ్చేస్తూ ఉంది, అండ్ మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది అది కూడా. సో ఇంక ఇలా పక్కనకు వచ్చేస్తే వీటిలోనే రౌండ్వి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేవి స్క్వేర్వి కదా, అన్నీ కూడా స్క్వేర్ లాగా రెక్టాంగిల్ లాగా ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఆ పక్కన వచ్చేసి అన్నీ కూడా రౌండ్గా ఉన్నాయి, అవి కూడా కొంచెం డిఫరెంట్గా చూస్తారా, ఇలా ఎగ్ షేప్లో ఉన్నాయి మనకి. ఇది కూడా క్యాప్ ఇలా ఓపెన్ చేస్తే కిందకు వచ్చేస్తుంది, చాలా బాగుంది. ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవడానికైనా కూడా సర్వ్ చేసుకుంటామేమో మనము. నాకైతే ఇలా ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం చాలా నచ్చింది. ఇప్పుడు మనం స్టీల్ అన్నీ చూసాం కదా, అందులోనే మనకి ఈ విధంగా కాపర్వి అలాగే బ్రాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి కొన్నిటికి మాత్రం పీస్ వైజ్గా ఉన్నాయి, కొన్నిటికి కేజీ లెక్కన ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టీల్ ఐటమ్ తీసుకున్నారనుకోండి, స్టీల్ కేజీకి వచ్చేసి ఒక 400 ఉందనుకోండి, మీరు ఒక 2 kgs ఐటమ్ తీసుకుంటే మీకు 800 అలా పడుతుంది. కొన్నిటికి మాత్రం అలా ఉంది, ఐటెం పైన మెన్షన్ చేసి ఉంటుంది మనకి, ఇది కేజీ లెక్కన పీస్ రేటా ఏంటి అనేది మెన్షన్ చేసి ఉంటుంది, అది చూసి తీసుకోవడమే. అండ్ ఇంక ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా ఐస్ క్రీమ్ బౌల్స్, ఇవి మనము మనకి రెస్టారెంట్లో ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తూ ఉంటారు కదా, అవి కాపర్వి అలాగే స్టీల్వి. అందులోనే ఈ విధంగా కాపర్ చిన్న చిన్ని కడాయిల్లాగా ఉన్నాయి మనకి, కడాయి బిర్యానీస్ అలాగే పన్నీర్ కడాయి మసాలా లాంటివి ఇలా కడాయిస్లో సర్వ్ చేస్తూ ఉంటారు కదా, వాటి కోసం అన్నమాట ఇవి. సో పైన అన్నీ కూడా సర్వింగ్ బౌల్స్. ఇంకా ఈ పక్కనవి వచ్చేసి మనకి పుల్కాలు చపాతీలు లాంటివి స్టీల్ వాటర్లో తీసుకొస్తూ ఉంటారు కదా, కొన్నిట్లలో అయితే ఇందులోనే కర్రీ కూడా సర్వ్ చేస్తూ ఉంటారు మనకి, అంటే దాల్ కర్రీ అండ్ ఇంకొకటి ఏంటంటే మసాలా కర్రీస్ ఉంటాయి కదా, చోలే మసాలా లాంటి కర్రీస్ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ప్లేట్లలో సర్వ్ చేస్తూ ఉంటారు. మనకు చూడ్డానికి మాత్రం ఇందులో తక్కువ పడుతుంది, కానీ పెద్ద ప్లేట్ అయ్యేసరికి ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, విడ్త్ అనేది తక్కువగా ఉంటుంది. బిర్యానీ హండీస్ మనం ఇంతవరకు ప్లాస్టిక్వి అలాగే కాపర్వి చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ మీరు చూసేదంతా కూడా స్టీల్ సెక్షన్. ఇది బిర్యానీ సర్వింగ్కి, కర్రీ సర్వింగ్కి, ఇక్కడ సాంబార్ రైస్ ఏది సర్వ్ చేసేదైనా అన్ని స్టీల్ సెక్షన్ అనమాట ఇది. ఇంకా చూసారు ఐస్ క్రీమ్స్కి కూడా స్టీల్ది. సో ఈ విధంగా మనకి ప్లాస్టిక్లో, కాపర్లో, బ్రాస్లో, స్టీల్లో ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా ఉంటాయి. అండ్ ఇవి కింద వచ్చేసి మనకి వాటర్ జగ్గులు అనమాట, వాటర్ సర్వ్ చేసేవి. అలా ఇంకా పక్కన వచ్చేస్తే మీకు ఈ బకెట్స్ చూపించాను కదా, చెప్పాను కదా, అంటే బ్లాక్ అండ్ వైట్లో కాకుండా ఇలా కలర్స్లో ఉండి పైన డాట్స్ ఉన్నాయని చెప్పి, అవి ఇవి చిన్నవి, చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది అందులో అయితే. ఆ పైనవన్నీ కూడా ఇంకా వాటర్ స్టోరేజ్వి మనకి, ఎక్కువగా బఫేలోనే చూస్తూ ఉంటాం ఇలాంటివి. సో ఇవి వచ్చేసి మనకి సిజిలర్స్ సర్వ్ చేయడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మనం చూడగానే ఇది కుక్ చేసుకోవడానికేమో అనుకుంటాం, కానీ కాదు, సర్వింగ్ ఏది కూడా యునిక్గా ఉన్నాయి కదా. ఇది ఇది వైన్ గ్లాస్ లాగా ఉంది కానీ ప్లాస్టిక్ది. ఇది మనకి రుమాలి రోటీస్ అలాంటివి పెడుతూ ఉంటారు కదా అది. అండ్ ఇంక ఇక్కడ మీకు తాళీ సెక్షన్ స్టీల్లో అలాగే కాపర్లో కూడా ఉన్నాయి. ఒక తాళీ ప్లేట్ అలాగే అందులో అన్ని బౌల్స్ సెట్. ఇది మీరు సింగిల్ పీసెస్ లాగానే తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా సెట్ చేసి ఇస్తారు మనకి.
అలా అయినా తీసుకోవచ్చు. ఎక్కువగా హోటల్స్ కోసం బల్క్లో తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ. ఇవేమో ఇంకా సిజిలర్స్, మనకి సిజిలింగ్ ఐటమ్స్ ఇందులో సర్వ్ చేస్తూ ఉంటారు కదా. కింద మనకి ఇలా ఉడెన్ ఉంటుంది, పైన మనకి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఉంటుంది, దాంట్లో సర్వ్ చేసుకొని తీసుకొస్తూ ఉంటారు కదా, అవన్నమాట ఇవి. ఇంక ఈ పక్కన ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి కబాబ్ సెక్షన్, ఇది చిన్నది, ఇది మీరు చూసేది. ఇంక ఇందులోనే పెద్దవి కూడా ఉన్నాయి, మనకి చికెన్ కబాబ్, పనీర్ కబాబ్ అలాంటివి చేసుకోవడానికి ఈ పుల్లలు ఉన్నాయి కదా స్టీల్వి, స్టిక్స్ యూజ్ చేసి చేస్తూ ఉంటారు. ఇవేమో ఇంకా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఫ్రై చేసుకుంటాం కదా, చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి, అందులో వేసుకొని ఆయిల్లో డిప్ చేసి తీసేయచ్చు ఈజీగా. ఇవన్నీ కూడా ఇంకా డెకరేషన్ ఐటమ్స్, ఇవి ఒరిజినల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కాదు, ఆర్టిఫిషియల్వి. కానీ మనం చెప్తేనే తెలుస్తుంది అవి ఆర్టిఫిషియల్ అని, అంత న్యాచురల్గా ఉన్నాయి. ఇంక ఇవేమో సైన్ బోర్డ్స్, మనము హోటల్కి వెళ్తే ఈ విధంగా రిసెప్షన్, క్లాక్ రూమ్, ఎగ్జిట్, ఎంట్రీ, నో స్మోకింగ్, అండ్ వాటర్, పార్కింగ్, స్టేకేస్ ఈ విధంగా ఉంటూ ఉంటాయి కదా, రెస్ట్ రూమ్, ఇవన్నీ అవసరం మనకు ఒక హోటల్లో, ఇవన్నీ అవసరం. మన హోటల్ అనగానే అసలు వీటిపైనకు వెళ్ళదు, అసలు వీటి గురించి ఆలోచించను కూడా ఆలోచించం మనము. మనకు ఏమైనా కుకింగ్వి అలాగే సర్వింగ్వే గుర్తొస్తూ ఉంటాయి, కానీ ఒక హోటల్ పెట్టాలంటే ఇన్ని కావాలా అనిపించింది అవన్నీ చూస్తే. ఇంక ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్వే, కానీ ఆకులాగా ఉన్నాయి, అంటే మనకి అరిటాకులాగా ప్రసాదం పెట్టే బౌల్స్ ఉంటాయి కదా ఈ కలర్లో, మనకి ఇస్తరాకులు కూడా ఇదే కలర్లో ఉంటాయి, ఆ కలర్లో ఉన్నాయి ఇవి. కొంచెం న్యాచురల్ లుక్ వస్తాయి ఇలాంటివి పెట్టుకుంటే అయితే. అండ్ ఈ పైన గ్లాసెస్ చూసారా, ఒక షూ లాగా అంటే ఫూట్ లాగా ఉన్నాయి, లెగ్ లాగా ఉంది చెప్పాలంటే. ఇందులో కనుక ఏమన్నా మనకి డ్రింక్స్, స్పెషల్ డ్రింక్స్ ఇందులో సర్వ్ చేస్తే అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్గా పిల్లలకైతే ఇలాంటివి బాగా నచ్చుతూ ఉంటాయి.